हेलो गाइस वेलकम टू क्यूटीके एपिसोड नंबर 3। असल डब्ल्यूडब्ल्यूई लो वाल चेसे फाइटिंग्स रियल गाने चेस्तारा लेदा फेका, असल आड़वाल्लकी पीरियड्स अयिनप्पुडु वाल्लकी पेन अनेदी एंदुकु वस्तुंदी, अल्ला रावडानिकि गल रीजन एंटी, इलांटि एन्नो क्रेजी क्वेश्चन्स मीरु लास्ट एपिसोड लो अडिगारु। अयिते मीरु अडिगिन कोन्नि क्वेश्चन्स की ई रोजु ई वीडियो लो समाधानान अयिते तेलुसुकुंदाम। मी क्वेश्चन गनुक नेक्स्ट एपिसोड लो रावालनुकुंटे #Q2KE अनि टाइप चेसि मी क्वेश्चन नि कामेंट चेयंडि। ओकवेळ मी क्वेश्चन गनुक क्रेजीगा उंटे नेक्स्ट एपिसोड लो तप्पकुंडा मी क्वेश्चन कूडा वस्तुंदि। इक लेट चेयकुंडा मन Q2KE एपिसोड साई कल्याणी अड़िगिन क्वेश्चन, असल सूर्यड़ एंदुकु तूर्पु दिक्कुने उदयिस्तुन्नाडु, पड़मर दिक्कुन सूर्यड़ एंदुकु उदयिंचट्लेदु? मनंदरं चिन्नप्पटि नुंचि गमनिंचे उंटां, सूर्यड़ तूर्पु दिक्कुने उदयिस्ताडु अंड पड़मर दिक्कुने अस्तमिस्ताडु। असल एंदुकु इला जरुगुतुंदो इप्पुडु मनं आंसर नि तेलुसुकुंदां। मन भूमि सूर्यन चुट्टू तिरुगुतू तन चुट्टू तानु कूडा रिवाल्व अवुतू उंटुंदि। అలా మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తూర్పు నుంచి పడమరకి రొటేట్ అవుతుంది। సో దీని కారణంగానే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి పడమర దిక్కున అస్తమిస్తాడు। అలా కేవలం సూర్యుడే కాదు, చంద్రుడు మరియు కొన్ని నక్షత్రాలు కూడా తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కుకే వెళ్తాయి। ఇలా భూమి తన చుట్టూ తాను తూర్పు నుంచి పడమరకి రొటేట్ అవడం వల్ల సూర్యుడు తూర్పున ఉదయించి పడమర దిక్కునే అస్తమిస్తాడు। సిరి లక్నవరం అడిగిన క్వశ్చన్, అసలు ఉమెన్స్ కి పీరియడ్ సమయంలో పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? అయితే ఆడవాళ్ళకి ప్రతి నెల వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి ఒక అండం రిలీజ్ అయ్యి ప్రతి నెల వాళ్ళకి పీరియడ్స్ అవుతూ ఉంటాయి। అయితే ఈ అండం అనేది ఉమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోని ఓవరీ నుంచి ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా యూటెరస్ అంటే గర్భాశయంలోకి చేరుకుంటుంది। అయితే సరిగ్గా 28 రోజుల నుంచి 30 రోజుల తర్వాత అంటే ఒక నెల గడిచిన తర్వాత అండం అనేది పగిలిపోయి వాళ్ళకి పీరియడ్స్ అయితే జరుగుతాయి। అయితే అదే సమయంలో గర్భాశయానికి అంటుకున్న ఈ రెడ్ కలర్ ఎండోమెట్రియం అనే లేయర్ కూడా ఊడిపోయి ఆ అండంతో పాటు బయటికి వచ్చేస్తుంది। అలా ఆ లేయర్ అనేది ఊడిపోవడం వల్ల ఉమెన్స్ కి పీరియడ్ సమయంలో చాలా అంటే చాలా పెయిన్ వస్తూ ఉంటుంది। ప్రభాకర్ అడిగిన క్వశ్చన్, డబ్ల్యూడబ్ల్యూఈ లో వాళ్ళు ఫైట్స్ చేసుకుంటారు కదా, అయితే ఆ ఫైట్స్ రియలా ఫేకా? డబ్ల్యూడబ్ల్యూఈ షోకి మీలో చాలా మంది ఫ్యాన్స్ ఉండే ఉంటారు, అఫ్ కోర్స్ నేను కూడా ఒక పెద్ద ఫ్యాన్। అయితే వాళ్ళు ఫైట్ చేసుకున్నంతసేపు ఆ ఫైట్స్ అన్ని రియల్ గానే అనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ ఫైట్స్ చూడడానికి అంత రియల్ గా కనిపించినా కూడా ఆ ఫైట్స్ అన్ని ఫేక్ అండ్ స్క్రిప్ట్, షోలో ఉండేది ఫేక్ అని చెప్పాక మీలో కొంతమందికి కోపం వచ్చే ఉంటుంది। అయితే ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు, డబ్ల్యూడబ్ల్యూఈ సీఈఓ అయిన ఎంసీ మహోనే చెప్పారు। అంతేకాదు ఈ షోలో పనిచేసే డబ్ల్యూడబ్ల్యూఈ యాక్టర్స్ కూడా ఈ షో గురించి అడిగితే వాళ్ళు ఇది స్క్రిప్టెడ్ అండ్ ఫేక్ అనే చెప్పారు। ఈ షోని షూట్ చేసే ముందే ఈ షోకి సంబంధించిన స్క్రిప్ట్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది, అంత స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది। అయితే అంత స్క్రిప్ట్ ప్రకారం జరిగితే బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుందని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు। అయితే ఆ బ్లడ్ ని కూడా కొన్ని కొన్ని సార్లు వాళ్ళే పెడతారు అండ్ కొన్ని కొన్ని సార్లు వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు నిజంగానే బ్లడ్ వస్తుంది। ఈ షోలో ఎక్కువగా స్టంట్స్ ఉంటాయి కాబట్టి ఈ షోని షూట్ చేసేటప్పుడు వాళ్ళకి నిజంగా కొన్ని కొన్ని సార్లు దెబ్బలు తగులుతూ ఉంటాయి। అయితే మీలో చాలా మంది వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారని అనుకుంటూ ఉంటారు, అయితే వాళ్ళు ఈ షోని ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే పెట్టారు। అయితే చాలా మంది ప్రజలు ఈ షోని ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతారు కాబట్టి ఈ షోని ఎక్కువగా ఇష్టపడతారు। అయితే ఈ షోని చాలా మంది ఫేక్ అని పిలవరు, ఈ షోని చాలా మంది కేఫేబ్ అని పిలుస్తారు। కేఫేబ్ అంటే ఏంటంటే నిజం లాంటి అబద్ధం అని అర్థం। గైస్ ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ అయితే చెప్పాను। ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా। ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి। ఈ Q2KE ఎపిసోడ్ సిరీస్ లో మీ క్వశ్చన్ కనుక రావాలనుకుంటే #Q2KE అని టైప్ చేసి మీ క్వశ్చన్ ని కామెంట్ చేయండి। మీ క్వశ్చన్ కనుక ఇంట్రెస్టింగ్ గా ఉంటే మీ క్వశ్చన్ తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది। మరి వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్।